అందరికీ నమస్కారం. ఇది మనసు నమస్కారం. ఇవాళ వరలక్ష్మి వెత శుభాకాంక్షలు. నా పేరు లత. నా పేరు అక్షిత. మా ఛానల్ లత కొత్త చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. శ్లోకాలు ఎందుకు చదవాలి? ఏ శ్లోకం ఎప్పుడు చదవాలి? చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ నొక్కండి, గంట కూడా నొక్కండి. ఇవాళ మనము దీపం వెలిగించేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటామో అది నేర్చుకుందాం, సరేనా? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ముందుగా మనం ఏం చెప్పేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకోండి, ఊపిరి తీసుకొని శ్లోకం చెప్పుకుందామా తల్లి? దీపం జ్యోతి, దీపం జ్యోతి పరబ్రహ్మ, పరబ్రహ్మ దీపం జ్యోతి, దీపం జ్యోతి జనార్దన, జనార్దన దీపో హరంతి, దీపో హరంతి పాపాని, పాపాని దీపాలక్ష్మి, దీపాలక్ష్మి నమోస్తుతే, నమోస్తుతే. నేనెవరు చెప్పుకోండి చూద్దాం. ఇవాళ పొడుపు కథ ఏంటో చూసేద్దామా? హాయ్ అక్షిత, పోయినసారి పొడుపు కథ అడిగాను. ఏంటంటే, అరచేయంత భవనంలో 60 మంది టోపీలు పెట్టుకుని సిపాయిలని. ఆన్సర్ తెలిసిందా? కాదు అమ్మలు, దానిలో 60 మంది ఉండరు కదా, 60 పుల్లలు ఉండవు. ఇది దీనిలో 60 ఉంటాయి, అందుకని ఆన్సర్ అగ్గిపెట్టా. ఇవికోరా, ఇవన్నీ ఏంటి పింక్ కలర్? అవే తల్లి. ఇంకా చెప్పాలా? ఓకే, అదేంటంటే, ముక్కు మీద కెక్కు, ముందుర చెవుల నొక్కు, టక్కు నిక్కల సొక్కు, కింద పడితే పుటుక్కు. అదేంటి, ఆలోచించి చెప్తావా? ఓకే, ఆలోచించి అందరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకోటి తప్పకుండా కమెంట్ చేయండి, వీడియోస్ కూడా కమెంట్ చేయండి, తప్పకుండా ఎక్కువ కమెంట్స్ చేయండి. దీపారాధ్య శ్లోకం ఎందుకు చదువుకోవాలి ఇప్పుడు తెలుసుకుందామా? ఈ శ్లోకమా, మనము ప్రతి పనికి ఒక శ్లోకం ఉందని తెలుసుకున్నాం కదా, అలాగా మనం రోజు దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాం కదా, అప్పుడు చదువుకునే శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం అర్థం ఏమిటి అంటే, క్రియేటర్ ఎవరు? బ్రహ్మ. ఆ దీపంలో ఉన్నాడట. సో అలాంటి దీపాన్ని మనం వెలిగించినప్పుడు అంట, మనం ఏమైనా పాపాలు చేసామో అవన్నీ పోతాయి అని. అలాగే దీపాలక్ష్మి నమోస్తుతే అన్నాము అంటే ఆ దీపాన్ని లక్ష్మీ రూపంతో పోలుస్తాం అన్నమాట. సో అలాంటి లక్ష్మీదేవికి మా నమస్కారం అని, మేము చేసిన పాపాలన్నీ పోగొట్టు తల్లి అని నమస్కారం చేయడం అన్నమాట. ఓకేనా? మరి దీపం గురించి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటి? చెప్తాను తల్లి. సో మీరందరూ కూడా రెడీగా ఉన్నారు, ఇప్పుడు చాట్ చూసి చెప్పేద్దాము. ఇదిగోండి ఇవాళ మన చాట్ రెడీగా ఉంది. సో అక్షితమ్మ, ఇప్పుడు మనము అందరికి అడిగాం కదా ఏంటి లైట్ దీపం వాటిని పంపించమని. ఇప్పుడు మనకి న్యాచురల్ సోర్సెస్ అంటే రోజు మనకు కనిపించే లైట్స్ ఏంటి? మార్నింగ్ సన్ వస్తాడా, నైట్ టైం మూన్ వస్తాడా, అవి న్యాచురల్ లైట్స్. అలా కాకుండా నీవు ఇంకా ఎక్కడెక్కడ లైట్స్ చూస్తావు చెప్పు. అలా రకరకాల లైట్స్, మనం మంట అగ్గిపుల వెలిగించినప్పుడు అలా ట్యూబ్ లైట్స్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లైట్సే కదా, అవన్నీ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ లైట్స్ అన్నమాట. అండ్ లైట్ ఎందుకు, లైట్ అయ్యంగానే చీకటంతా పోయి వెలుతురు వచ్చేస్తుంది, అవునా? అండ్ దీపం అన్నసరికి మనం ఏంటి, ప్రతి పండగ, ప్రతి పూజ ఏదైనా సరే, మీరు స్కూల్లో అన్యువల్ ఫంక్షన్స్ అవుతుంటాయా, అప్పుడు ఏంటి ఏదైనా ఓపెనింగ్ అవుతున్నా కానీ ఫస్ట్ దీపంతో స్టార్ట్ చేస్తారు. నౌ క్యాండిల్ లైటింగ్ సెరమనీ అంటారు కదా, అలా అన్నమాట. సో అది దీపానికి ఉన్న ఇంపార్టెన్స్. ఓకే, ఇంకా
ప్రతిదానికి పండుగలు కూడా ఉంటాయి కదా, మనకి కూడా దీపాలతోటి పండుగ ఉంది. ఏంటో తెలుసా, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని దీవాళీని అంటారు. క్రాకర్స్ అవి తర్వాత వచ్చినాయి, కానీ ఫస్ట్ నుంచి కూడా లైట్స్ తోటి అంటే దీపావళి అన్నమాట. ఇది ఇప్పుడు దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని తెలుసుకున్నాం కదా, అలాగే మనకి కార్తీక మాసంలో అలాగే లైట్స్ పెడతాం అనమాట. అయితే స్పెసిఫిక్గా అప్పుడు ఎందుకు లైట్స్ పెడతాను తెలుసు, అప్పుడు చలికాలం మొదలవుతుంది. సో అలాంటి టైంలో చీకటి కూడా ఎక్కువ ఉంటుంది కదా, చీకటి పోయి ఏమైనా చిన్న చిన్న పురుగులు పుట్ర వైరస్లు ఏమైనా ఉన్నాయనుకో పోవాలి అని చెప్పేసి లైట్స్ అనమాట. సో లైట్స్కి ఎలా లక్ష్మీదేవి కూడా అనుకున్నాం కదా ఇందాక శ్లోకం అర్థం చెప్పినప్పుడు. సో లక్ష్మీదేవికి అలా దీపాలతో పూజ చేసినప్పుడు మనకి చాలా మంచి జరుగుతుందంట అది. సో దీపానికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నీకు గుర్తుందా అప్పుడు మనందరం లాక్డౌన్లో మోడీ అంకుల్ కూడా చెప్పాడు అందరూ లైట్స్ వెలిగించండి అని. ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు మనం లైట్స్ పెట్టామా? సో అప్పుడు ఏంటి మనం ట్యూబ్ మొబైల్లోనే కదా మొబైల్ లైట్స్ పెట్టాము, దీపాలు కూడా పెట్టాము కదా, రైట్. అలా అన్ని దీపాలు పెట్టాను అనమాట. అది దీపానికి ఉన్న ఇంపార్టెన్స్. ఇదేంటి అంటే ఇప్పుడు మనకి లైట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సన్ మన నేచురల్ లైట్ అనుకున్నాం కదా, ఎవరైనా చెట్లు పెరగాలన్నా మనకి ఎనర్జీ రావాలన్నా కానీ సన్ ఇంపార్టెంట్ అనమాట అది. సో దీపం ఎలాగైతే ఇంపార్టెంటో అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అంటే దీపం అయితే ఒకళ్ళకి ఎంత మంచి చేస్తుంది అలాగే ఇల్లాలు కూడా ఇంటికి అంత మంచి చేస్తుందట. ఓకేనా? పిల్లల ఫోటోలు ఒక్కొక్కటి చూస్తుంటే అసలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండి. నేను లైట్ అంటే ల్యాంటర్న్, ట్యూబ్ లైట్, లైట్ బల్బ్ అని వాళ్ళే అర్థం చేసుకొని ఎంత చక్కగా గీశారో చూడండి. దీపం గీశారు, అలాగే దాంట్లో మళ్ళీ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా ఇలా పిస్తా షెల్స్తో కూడా భలే చేశారు కదూ. లైట్ పెడితే బాగా వెలుతురు వస్తుందని పక్కన గుమ్మంలో కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఇది చూడండి మా అమ్మాయి రకరకాల దీపాలు గీసి తన పేరు మీద తను కూర్చుందట ఇలా పెన్సిల్ స్కెచ్తో. ఈ ఇది ఇంకా బాగుంది కదూ. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఇది క్రాఫ్ట్ చూడండి, ఇది ఇంకా కలర్ఫుల్గా బాగుంది కదా. అలా అసలు రకరకాల దీపాలు, ఇది చూడండి మట్టి ప్రమిద భలే ఉంది కదా. అలా ప్రతి ఒక్కళ్ళ పిల్లలు ఇక్కడ పిల్ల పట్టుకున్నట్టు ఇంకొకటి, ఇది ఇంకా అద్భుతంగా ఉంది కదా. అలా ఒక దానిని మించి ఒకటి ఇక్కడైతే ఏకంగా ఈ అమ్మాయి చూడండి ఒక పోయం కూడా రాసింది, సూపర్బ్. హలో పిల్లలు, మీరు చాలా ఇంట్రెస్ట్గా గీస్తున్నారు కదా, అందుకే ఈసారి నా కోసం 2-2 పిక్చర్స్ గీస్తారా? 2-2 పిక్చర్స్ దేనికి అంటారా చెప్తాను వినండి. ఇప్పుడు మనకి రాఖీ రాబోతుంది కదా, అందుకనే ఒకటి రాఖీ రిలేటెడ్గా మీరు ఒక బొమ్మ గీసి పంపించండి. రెండోది ఏంటి అంటే యాజ్ యూజువల్ మన శ్లోకా వీడియోలో మన చెప్పే శ్లోకాకి తగ్గట్టుగా పెడతానన్నమాట. అదేంటి అంటే ఈసారి స్లీప్ నిద్ర, నైట్ రాత్రి దానికి సంబంధించి. సో రెండు, ఒకటి రాఖీకి సంబంధించింది, ఒకటి రాత్రికి సంబంధించింది. 2-2 ఫోటోస్ నాకు పంపిస్తారా? మీ ఫోటోస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మీరు వరలక్ష్మి వ్రతానికి ఎలా డెకరేట్ చేసుకున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఆ ఫోటోస్ కూడా పంపిస్తారు కదూ. తిరిగి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో కలుద్దాం. దాంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంత నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలా సబ్స్క్రైబ్ చేయండి. ఇది పాటు అన్నీ తెలుసుకోవాలి కదా, అయితే షేర్ చేయండి. లోకాస్తే మస్తే సుఖీ నో భవంతు.